కింజారపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి వచ్చిన సందర్భంగా వెలమయూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నెల్లూరు నగరం గాంధీనగర్లోని ఓ షోరూంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు జలదంకి సుధాకర్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వెలమయూత్ ఫౌండేషన్ సభ్యులు చౌకిచర్ల సుధీర్ నాయుడు, తోటపల్లి తేజానాయుడు, మోపూరు భాస్కర్ నాయుడు, పెనుపల్లి కృష్ణ చైతన్య, మయూరి శివప్రసాద్, సిహెచ్ శ్రీనివాసులు నాయుడులు పాల్గొన్నారు. ముందుగా జలదంకి సుధాకర్ ని శాల్వాలతో సత్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వెలము ముద్దుబిడ్డ కింజారపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం హర్షణీయమని కొనియాడారు. అనంతరం వారు ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నిన్న మా ఎలముల ముద్దుబిడ్డ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మినిస్టర్గా అయిన సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా యువత ఎలమ యువత ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఎలమ ఒక ముద్దుబిడ్డ లాంటి అచ్చయ్య నాయుడు గారి కొడుకు, అలాగే దిగవంత నేత ఎర్రవనాయుడు కుమారుడు అటువంటి మన రామ్మోహన్ నాయుడు గారు 3 సార్లు హ్యాట్రిక్ ఎంపీగా ఎన్నిక కావటం, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో కేంద్ర మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకరణ సందర్భంగా ఎలమ యువత తరపున కేక్ కట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువతకి ఆదర్శం. ఈరోజు ఒక 5 సంవత్సరాలు ఏ విధంగా అంతకుముందు గవర్నమెంట్లో కష్టాలు పడ్డారో యువత, ఆ యువతనే మళ్ళా వచ్చి 5 సంవత్సరాల్లో నిరుద్యోగం లేకుండా అందరు ప్రతి ఒక్కరూ ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే అంతకుముందు ప్రతిపక్షులు ఉన్నప్పుడు కేంద్రంలో ఆయన వాయిస్ ఏ విధంగా వినిపించాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆయన కేంద్ర మినిస్టర్ అయిన తర్వాత ఆయన వాయిస్, ఎలమల వాయిస్ దేశం మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం వినేటట్టు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సిక్కోలు ముద్దుబిడ్డ, నవయువకుడు, 36 సంవత్సరాల యువకుడు, హ్యాట్రిక్ విజేత, స్వర్గీయ కింజారపు ఎర్రమనాయుడు గారి కుమారుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి క్యాబినెట్లో దేశానికి మంత్రి అవడం అనేది చాలా గర్వకారణం మా వెలమ జాతికి. మేము అందరం కూడా ఈరోజు నెల్లూరు జిల్లా వెలమ సంఘం తరపున, అదేవిధంగా వెలమ యువత తరపున అందరం కూడా కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కింజారపు రామ్మోహన్ నాయుడు గారి మీద గురుతర బాధ్యతని పెట్టడం జరిగింది. ఈరోజు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మన రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది యువత గత 5 సంవత్సరాలు ఉపాధి అవకాశాలు లేక, ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ లేక, జాబ్ క్యాలెండర్ లేక, చాలామంది యువకులు ఎటువంటి పెట్టుబడులు లేక, ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. అలాంటి రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడి ఒక నవ ఉత్తేజాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు ఎన్డీఏ అలయన్స్లో తెలుగుదేశం ప్రభుత్వం విలీనం కావడం, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారి కేంద్ర మంత్రి పదవి రావడం చాలా శుభ సూచకం. అలాంటి యువకుడు, 36 సంవత్సరాల యువకుడు, కరెక్ట్గా 25 సంవత్సరాల క్రితం ఇదే క్యాబినెట్లో మన ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 25 సంవత్సరాల తర్వాత ఆయన తనయుడికి ఈరోజు అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఈరోజు మీ అందరం కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాం. రామ్మోహన్ నాయుడు గారు సేవలు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. ఆయన ద్వారా మంచి జరగాలని రాష్ట్రానికి, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి ఆయనకి ఇచ్చే పోర్ట్ఫోలియో ఏదైనా కావచ్చు, ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు కల్పించాలని మీ అందరం కూడా రామ్మోహన్ నాయుడు గారి శక్తి సామర్థ్యాల మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాం మీ అందరం కూడా. అదేవిధంగా ఈరోజు యువకులకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనేది రామ్మోహన్ నాయుడు గారికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ఈరోజు పార్లమెంటు వేదికగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల గళాన్ని విప్పించగలిగే ఒక వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి కానీ, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామ్మోహన్ నాయుడు గారు. అలాంటి వ్యక్తి మా వెలమ జాతి ఈ ముద్దుబిడ్డ అవడం మేము అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం, మా అందరికి కూడా చాలా స్ఫూర్తిదాయకం. మేము రానున్న రోజుల్లో అతని సేవలు మరింత విస్తృతంగా కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఆయన సేవలను వినియోగించుకునే విధంగా మీ అందరం కూడా వెలమ యువత అసోసియేషన్ తరపున కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. వెలమ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరులో మా 3M కార్ స్టోర్లో, ఈ కార్ స్టూడియోలో ఈరోజు కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర పదవి వచ్చిన సందర్భంగా
మేము కేక్ కట్ చేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. వెలమ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో కూడా ఎన్నో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, అన్నదాన శిబిరాలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ రాబో 2 రోజుల్లో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని కూడా 12 తారీఖున మన నోవా బ్లడ్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో వెలమ యూత్ ఫౌండేషన్ వెలమ యువకులకు కానీ మరి ఇతర అవసరాలను కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి యలమ యూత్ ఫౌండేషన్ సభ్యులు జలదంగ్ సుధాకర్ గారికి, అవెన్యూ స్కూల్ అధినేత కృష్ణతీర్ణ గారికి, అలాగే 3M కార్ స్టూడియో అధినేత చౌక్చర్ల సుధీనాడు గారికి, అలాగే శివకార్తికేయ ట్రేడర్స్ అధినేత తోటపల్లి తేజసాయినాడు గారికి, అలాగే మల్లుడు చేకవాళ్ళు శ్రీనివాసనాడు గారికి, శివకుమార్ గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో యలమ యూత్ ఫౌండేషన్ నుంచి ఈ జిల్లాలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి కింజారపు సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, IIT నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.